ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మాది పోస్ట్ ప్రొడక్షన్ డిఏ అవ్వాలా, డబ్బింగ్ అవ్వాలా, ఎడిటింగ్ అవ్వాలా, కంప్యూటర్ గ్రాఫిక్స్. దిస్ ఫిల్మ్ హ్యావ్స్ వెరీ స్టన్నింగ్ విజువల్ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు వెంటనే రిలీజ్ కూడా చేయలేం. అథారిటీ దారేదికు అడ్వాంటేజ్ ఏముందంటే అది కంప్లీట్ ఫిల్మ్, వెంటనే రిలీజ్ చేయగలిగారు. గీతే అది ఆల్రెడీ 15th రిలీజ్, 11th లీక్ అయింది. ఇది మన రిలీజ్ ఎప్పుడో తెలియదు, ఏంటో తెలియదు. అంటే ఇంకా అప్పటి నుంచి నరకం స్పెల్లింగ్ అనేది రాసుకుంటూ కూర్చున్నాను నేను. రోజు నరకం ఏడాటాకు కూడా ఏడిపోతుంది. అంటే ఒక సినిమా ఫెయిల్ అవ్వచ్చు, రిలీజే ఫెయిల్ అయితే ఓకే మనం ఇది మిస్టేక్ చేసామని మనం, ఇది ఫెయిల్ అవ్వడం కూడా కాదు, విత్ హెల్డ్ పరీక్ష రానే పోవటం. అసలు మేము ఇప్పుడు రిలీజ్ చెయ్యాలా లేదా మేము ఒకటే ఏరియా ఇచ్చేసాం, మిగతాంతా ఓన్ రిలీజ్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రాత్రి ఫోన్ చేసేవాడు, మనం రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అంటే వాళ్ళకి పగలు కదా. అతను భయ్యా ఏంటి లీక్ అయిపోయిందంటే ఎలాగా నాలుగు స్క్రీన్ షాట్లు పంపేవాడు. నరకం ఈ పిఠాపురంలో అక్కడ సీడీలు చేసి అమ్మేస్తారని చెప్పేవాడు. అవును, అనంతపురంలో అమ్మారు, పిఠాపురంలో అమ్మారు సీడీలు. ఏం చూస్తారు, ఏం ఫన్ వస్తుంది అంటే ఏమంటే ఉడికి ఉడకని అన్నం తింటే కడుపు ఎలా నిండుద్ది, అలాగా దాన్ని ఎలాగ ఇది చేస్తారని చెప్తే ఇంక అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ, జంగారెడ్డిగూడెంలో కేసు పెట్టాం, గుంటూరులో కేసు పెట్టాం, హైదరాబాద్లో కేసులు పెట్టాం. అంటే ఎలా ఉండేదంటే రాహుల్ పాపం బాధ దిగమింగుకుంటూ ఒక్కడే మన ఈ సీజీ స్టూడియోలో ఆడి చుట్టూ తిరుగుతుండేవాడు. నేనేమన్నా ఆంధ్రాలో ఒక పోలీస్ స్టేషను, తెలంగాణలో పోలీస్ స్టేషను, అలా రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లన్నీ నేను తిరుగుతున్నాను.